हाय एवरीवन वेलकम बैक टू अवर चैनल वीडियो लो चिट्टी मुच्छाल राइस तोटी पुलाव एला तैयार चेयालो चूपिंचबोतुन्नानु। रेगुलर गा मनमु बासमती राइस तोटे बिर्यानीलो पुलावलो चेसुकुंटू उंटाम, कानी वाटिकन्ना कूडा चिट्टी मुच्छाल राइस तोटी चेसुकुंटे चाला टेस्टीगा उंटुंदंडि। ट्रेडिशनल अंड फ्लेवरफुल गा उन्नटुवंटि రైస్ అండి చిట్టి ముత్యాలు అనేది। పూర్వకాలంలో మనం ముత్యాలు వేసుకుంటే ఒంట్లో వేడి తగ్గుతుందని పెద్దవారు అనేవారు। అదే విధంగా ఈ చిట్టి ముత్యాల రైస్ కూడా అలాంటి పేరే పెట్టారు చూడండి, పెరల్ రైస్ అన్నమాట। ముత్యాల రైస్ అంటే అలాంటి ఫ్లేవర్ఫుల్ రైస్ తోటి ఇప్పుడు పలావ్ ఎలా తయారు చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలను చూద్దాము। ముందుగా నేను ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు వాటర్ వేసి నానబెట్టాను। అలాగే ఇక్కడ మసాలా దినుసులన్నీ రెడీగా పెట్టుకున్నాను, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లేవర్, కొంచెం మిరియాలు, జీడిపప్పు అన్నిటిని రెడీగా పెట్టుకున్నాను। రొయ్యలు వేసి చిట్టి ముచ్చాల రైస్ చేస్తున్నాను కాబట్టి రొయ్యలకి ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టించి పెట్టుకున్నాను। కొంచెం కరివేపాకు, వేయించిన ఉల్లిపాయలు, అల్లం ఉల్లి పేస్ట్, ఇక్కడ టొమాటోలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా నేను ఒక రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా కొంచెం వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ చేస్తున్నాను। ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను। మరి జారుగా కాకుండా ఈ విధంగా మనం మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులో నేను నెయ్యి వేసుకుంటున్నాను। నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా మసాలా దినుసులు వేసుకుందాము, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, చూసారు కదా అన్నిటిని వేసి కొంచెం మనం వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకోవాలి। ఈ జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేయాలి। ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ గ్రీన్ పేస్ట్ ని వేయాలి। ఈ విధంగా బాగా కలపాలి। ఇందులో పచ్చి వాసన అంతా పోయి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు మనం ఈ విధంగా దీన్ని ఫ్రై చేసుకుందాం। ఈ పేస్ట్ లో పచ్చి వాసన పోయి చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా మసాలా పెట్టుకున్నటువంటి రొయ్యల్ని వేసుకున్నాను। రొయ్యలు క్వాంటిటీ మీకు ఇష్టమైతే ఇంకా పెంచుకోవచ్చండి, నేను కొంచెమే వేసాను రొయ్యలు। ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోలు వేసాను। ఒక చిన్న టొమాటో సరిపోతుంది, ఇది కూడా మరీ స్మాష్ అయ్యేదాకా వేగించాల్సిన అవసరం లేదండి, కొంచెం అలా కొంచెం మగ్గితే సరిపోతుంది। ఇందులో నేను కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుతున్నాను। మీకు ఇష్టమైతే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా మీరు వేసుకోవచ్చు। మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి రెండింతలుగా వాటర్ తీసుకోవాలి, 1:2 కొలతలోనే తీసుకోవాలండి। వాటర్ వేసి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చిట్టి ముచ్చాల రైస్ని వడకట్టి వాటర్ లేకుండా దానిని దీంట్లో వేసాను।
చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. ఈ రైస్లో నుండి మనకు కావాల్సినటువంటి ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం ఉంటుంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి రైస్, అలాగే గ్లూటెన్ ఫ్రీ అయినటువంటి రైస్, షుగర్ పేషెంట్స్కి కూడా తినడానికి వీలుగా ఉంటుందండి. రైస్ స్టవ్ని సిమ్లో పెట్టి 15 మినిట్స్ మనం బాయిల్ చేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టేసి మనం ఒక్క 5 మినిట్స్ ఉంచేసి తర్వాత పైన మనం వేయించి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని అలా స్ప్రింకిల్ చేసేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసి 15 మినిట్స్ అదేవిధంగా ఉంచాలండి. చల్లారిన వెంటనే మెతుకు మాత్రం అతుక్కున్నట్టుగా వాటరీగా ఉంటుంది. సో ఒక 15 నిమిషాల తర్వాత మాత్రం పొడపళ్ళాడుతూ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఆనియన్ చల్లేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసి నేను 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయినటువంటి చిట్టి ముత్యాల రొయ్యల పులావ్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. మీకు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్.